ಬಾಲವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಅಧ್ಯಕ್ಷ, ಧನ್ಯವಾದಗಳು ಅಧ್ಯಕ್ಷ. రాష్ట్రంలో అధ్యక్ష, భారతదేశంలో ఎప్పటి నుంచో కూడా నదుల అనుసంధానం చేయాలనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజున పట్టిసీమ ద్వారా గోదావరిని, కృష్ణాని అనుసంధానం చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈరోజు తీసుకున్నట్లయితే గోదావరి నది నుంచి 2500 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో కలిసిపోతా ఉంది అధ్యక్ష. పట్టిసీమ ద్వారా 17/18 టీఎంసీల్ని తీసుకొని రావటం, కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేయటం, దాని ద్వారా ప్రకాశం జిల్లాలో కూడా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈరోజు తీసుకున్నట్లయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహాసంగమం ద్వారా కృష్ణా గోదావరి పెన్నా సంగమంతో పాటు గోదావరి వంశధార నాగావళి సంగమల్ని చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. ఈ మధ్యలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిపోయి ఈ ప్రాజెక్టుని తెలంగాణ ప్రాంతం నుంచి మళ్లించాలనేటువంటిది వాస్తవాన్ని నేను మంత్రి గారు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన రాష్ట్రంలో ఈ ప్రాంతం ఏదైతే మనం అనుసంధానం చేయాలన్నామో ఎత్తు కూడాను చాలా తక్కువ ఎత్తుతోటి లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతోటి మన ప్రాంతంలోనే మనం అనుసంధానం చేసుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి నదులన్నిటికీ మన ప్రాంతంలోనే మనం ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష, ఏ మనకి రాష్ట్ర విభజనలో ఆస్తులు వీటి విషయంలో కూడాను చాలా సమస్యలు వచ్చాయి అధ్యక్ష. పోయినసారి అయితే అధ్యక్ష, మనం ముంబడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీశైలం నాగార్జున ప్రాజెక్ట్ అప్పుడు కూడాను మంచిర్యాల తీసుకునే సమయంలో కూడా తీవ్రమైన ఉద్రిక్తతలు ఏర్పడినాయి అధ్యక్ష. పోలీసులు రావడం, గొడవలు జరగడం, పరిస్థితులు వచ్చి కేసులు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీనికోసం నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష, మనం ఏదో నిర్మించాలన్నటువంటి ప్రాజెక్ట్ ని మన రాష్ట్రంలోనే నిర్మించుకున్నట్లయితే భవిష్యత్తులో, ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉన్నారు, స్నేహంగా ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ని మన డబ్బులతో ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నిర్మించే కన్నా అది మన సొంత రాష్ట్రంలోనే చేసినట్టయితే మనకు ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రోజు మనం తీసుకున్నట్టయితే ఈ ప్రాజెక్టులో మనకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా నెల్లూరు రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఇది మహాసంగమం ద్వారా గత ప్రభుత్వంలో 6,000 కోట్ల రూపాయలతోటి ఏదైతే టెండర్ పిలిచి భూమి పూజ చేసినటువంటి మా బొల్లాపల్లి దగ్గర, నకరేకల్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ని చేసినట్లయితే మనకి ప్రాంతంలో ఉన్నటువంటి నదులకు మనం నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, మన ప్రాంతంలో సాగు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చేయాలని నేను కోరుతాను అధ్యక్ష. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలకి రుణం చంద్రబాబు నాయుడు తీసుకుంటే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వ రుణం తీసుకునే ఉద్దేశంతో తెలంగాణ భూభాగం మీద ప్రాజెక్టులు వేయాలని చేస్తారు అధ్యక్ష. ఎన్నికల్లో వీళ్ళ సహాయ శాఖలు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తారనే విషయాన్ని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు అడుగుతాను అధ్యక్ష. లేకుంటే ఈ ప్రాజెక్టు ని ఏదైతే మహాసంగం ఉందో పంచనదుల సంగమాన్ని పూర్తి చేయాలి, మన ప్రాంతంలో ఏదైతే తక్కువ ఎత్తున ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేసుకోవడం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి నదులన్నిటికీ ఉంటుంది, ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి వారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో తెలంగాణ ప్రాంతంలో లింక్ మంత్రి గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మొదటగా రవి గుట్టుపాటి రవి లేరా, రైట్. మొదటగా భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారే నదులు అనుసంధానం చేసినట్టు, ఈయన ఒక్కడే లింక్ చేసినట్టు, ఇంకెవరు లింక్ చేయనట్టు చెప్పాడు అధ్యక్ష. స్టాటిస్టిక్స్ తీసుకుంటే తెలుస్తుంది, చరిత్ర తీసుకుని తెలుస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రంలోనే తుంగభద్ర పెన్నా 1817 లింక్ చేయడం జరిగింది అధ్యక్ష. తెలుగుగంగ ప్రాజెక్టు ఇట్ ఇస్ కృష్ణా పెన్నా లింక్ చేయడం జరిగింది. ఇంకా నేషనల్లో తీసుకుంటే అధ్యక్ష పెరియార్ వాగే లింకు, తర్వాత రవి బీసు బీస్ సట్లెజ్, ఇట్లా ఎన్నో నదులు దాదాపు 1860s 1870s తుంగభద్ర పెన్నా దాదాపు 120 సంవత్సరాల క్రితమే అనుసంధానం చేయడం అధ్యక్ష. అదేదో ఇంకేందంత అధ్యక్ష, ఎవరో కన్న బిడ్డకి తండ్రి నేనని చెప్పుకోవటం అలవాటు అధ్యక్ష. పట్టిసీమ కూడా 190 కిలోమీటర్లలో 20 సార్ అంటే సార్
190 kilometers right main canal lo 20 kilometers kuda canal tavakunda rendu lift lu betti 24 lifts pump lu betti sorry adi record ni tolagechu okay sir adi టేక్ మ్యాక్ అతి వెనక తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 24 పంపులు పెట్టి గోదావరి కృష్ణా కలిపేశాం 190 మళ్ళీ వీళ్ళు అంటారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి ఏం చేశాడు కాలవలు దువ్వాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు కాలవలు దువ్వారు అని అదే కాలవల్లో ఆయన తొవ్విన 170 kilometers కాలవలకే పంపులు పెట్టి నీళ్లు వదిలేసి మేము పట్టి సీఎం చేసేసాం దాంట్లో కాగ్ రిపోర్టే 350 crore rupees అవినీతి జరిగింది అనేది చెప్పడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ ఇది రకరకాల పదాలంటే అధ్యక్ష తర్వాత అధ్యక్ష తర్వాత అధ్యక్ష 5 సంవత్సరాల పాటు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ మహాసంగ్రామం ఈ మహాసంగము ఈ గురించి పట్టించుకోవాలి కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందు ఇద్దరే ఇద్దరికి గోదావరి పెన్ను అప్పచెప్పాడు ఇంకోటి వంశధార బహుదా అప్పచెప్పారు అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష తెలంగాణతో మాకున్న గొడవలు అందరికీ తెలుసు అధ్యక్ష వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయా అని వాళ్ళు ఎందుకు 10 సంవత్సరాలు మనకున్నప్పుడు అన్నీ వదిలేసి పారిపోయాడుకు వచ్చారో ఓటుకు నోటుతో ఏ విధంగా వచ్చేసిన తర్వాత అన్ని కూడా తెలుసు అధ్యక్ష లాస్ట్ 5 ఇయర్స్ ఏ రోజు కూడా వాళ్ళకి సఖ్యతగా లేదు కాబట్టి వాళ్ళకున్న గొడవలు ఉండే అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష అధ్యక్ష ఏదైతే తెలంగాణ నుంచి మన భూభాగానికి సంబంధించిన వాటర్ దీనికి సంబంధించ అధ్యక్ష ఈరోజు దాని గురించి కూడా షార్ట్ డిస్కషన్ కూడా పెట్టడం అధ్యక్ష ఖచ్చితంగా దాని మీద పూర్తిగా డిస్కషన్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఈరోజే పెడతాం ఈరోజే మీకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి పూర్తిగా డిస్కస్ చేసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే గోదావరి నుంచి తెలంగాణ భూభాగం నుంచి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను తీసుకొచ్చే పూర్తిగా కూడా ఇదే రోజున ఈ రోజునే డిస్కషన్ కి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఏదైతే వంశధర బహుదా కూడా ఈరోజు దాన్ని పుట్టాహుట్టిన మీరు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు తీసుకున్న 4 తీసుకుంటే అధ్యక్ష 4 కూడా +4.6% ఎక్సెస్ అధ్యక్ష ఎక్కడైనా టెండర్ వేస్తే ఎక్కడైనా కొద్దిగా లెస్ వస్తుంది అధ్యక్ష నాకు తెలిసి కానీ ఏ టెండర్ తీసుకున్నా పట్టిసీఎం తీసుకున్నా పురుషోత్తపట్నం తీసుకున్నా లాస్ట్ ఇయర్ మీరు ఏ టెండర్ అయినా తీసుకోండి అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్ అబౌవ్ ఎక్సెస్ సో ఇవన్నీ కూడా ఎక్సెస్ అన్ని కూడా రిలాక్సేషన్ చేయాలని చెప్పే మేము ఒక కమిటీ వేసి తగ్గించే అవకాశం ఉందా లేదా అని చెప్పి మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం మేము ఉండండి మళ్ళీ వెళ్ళిపోవద్దు రద్దు చేసేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మేము మాకు అవకాశం లేదు అవన్నీ అని చెప్పి మీరు వెళ్ళిపోకుండా ఇదే రోజు మీరు సభలో ఉండండి ఖచ్చితంగా గోదావరి ఏదైతే తెలంగాణ తీసుకుని దాని మీద పూర్తిగా చర్చిద్దాం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని మళ్ళీ రచ్చ చేసేసి బయటికి వెళ్ళిపోయేసి సాయంకాలం టీవీ మేనర్ లోనో హ్యాపీ రిసోర్స్ లోనో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాత్రం పరిమితం అవ్వకుండా ఇక్కడ ఉండి సభలో డిస్కస్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష దిస్ ఈ ప్రభుత్వము కమిట్మెంట్ తో ఉంది అధ్యక్ష దాని మీద పూర్తిగా ఈ రోజే చర్చిద్దాం ప్రతిదీ కూడా మీరు చెప్పిన దాని మీద కూడా పూర్తిగా కూడా ఏదైనా ఫేస్ కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.